పురాణి గురించి మాట్లాడుకుందాం. యామిన్ రాజు గారు హాయ్ అండి. హాయ్ అండి. కార్తీక్ విరాట్ గారు, విరాట్ కార్తీక్ సారీ, హాయ్. హాయ్. సునీల్ సాయి, సునీల్ నిమ్మల గారు, నమస్తే డైరెక్టర్ గారు. సో చెప్పండి సార్, మీరు ఇప్పుడు ప్రేమ దేశపు యువరాణి ఒక అమ్మాయి నిజంగా నిజాయితీగా ప్యూర్గా ఒక ప్రేమ కోసం తను తీసిన ఒక స్ట్రగ్లింగ్, అంటే వే ఆఫ్ ఏంటంటే అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సినిమాని చూపెడతాం. యాక్చువల్లీ దేవదాస్ అవడం లేకపోతే ఇంకోటి అవడం ఇంకోటి అవడం, అమ్మాయి కూడా అంత ప్యూర్గా లవ్ చేస్తే ఎలా అన్నది, నేను దానికి తగ్గట్టుగా ఒక అమ్మాయి లవ్ చేస్తే ఒక యువరాణిలాగా మనం అనుకుంటాం కదా, అందుకే ప్రేమించింది కాబట్టి దానికోసం అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ప్యూర్ లవ్ ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట మొత్తం. అవునండి, ఇది అంటే ఇంతవరకు అంటే అబ్బాయిలు ప్రేమించి దేవదాస్ అయితే ఇప్పుడు అమ్మాయి లైన్ థీమ్ కొత్తది కాకుండా వే ఆఫ్ స్క్రీన్ ప్లే ఏంటంటే ఆడియన్స్కి అన్ని రకాలుగా నచ్చేటట్టు లవ్ కామెడీ టైం సిచ్యువేషన్ పరంగా యాక్షన్ సీక్వెన్స్లు, మంచి పాటలు, మంచి డైలాగులు అన్ని. ఓకే, అంటే ట్రైలర్ చూస్తే మాత్రం అది ఫుల్ ఒక ఏమంటారు ఒక రొమాంటిక్ ఒక ఫుల్ లవ్ స్టోరీ లాగా అయితే అనిపిస్తుంది. దీని కాన్సెప్ట్ చూస్తేనే అర్థమవుతున్నా, ట్రైలర్లో మాత్రం కొంచెం కొంచెం మాత్రమే అర్థమవుతుంది బిట్స్, ఎందుకంటే మీరు త్వరగా రిలీజ్ చేయరు కదా మూవీ గురించి అంత త్వరగా. యా ఓకే, దీంట్లో వచ్చేసి యువరాజ్ గారు చెప్పండి, మీ రోల్ వచ్చేసి దాంట్లో అంటే చూస్తే ఒక యాంగిల్లో చూస్తేనేమో ఫుల్ ఏంటి కోపంగా అనిపిస్తున్నారు, ఒక యాంగిల్లో చూస్తే లవర్ బాయ్ లాగా కనిపిస్తున్నారు, అసలు ఏంటి అసలు ఏం జరుగుతుంది మూవీలో? అది మీరు ఖచ్చితంగా సెప్టెంబర్ 2 థియేటర్లో చూడాలి. యాక్చువల్లీ వచ్చేసి క్యారెక్టర్ సింపుల్ అండి, చెర్రి అనే ఒక మన పక్కింటి కుర్రాడు, మన ఇంట్లో కుర్రాడు, ఒక బేవర్స్ గాడు, పని పాటలని అదో మన ఇంట్లో ఉంటాం కదా, మన అన్న మన తమ్ముడు ఎవరు ఉంటాడు కదా, అలాంటి క్యారెక్టరు. అంత జాయ్ఫుల్గా వెళ్ళే వాడు, వాడి లైఫ్లో యువరాణి ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత వాడి లైఫ్లో ఎలా సిచ్యువేషన్ ఫేస్ చేశాడు అనేది చూడాలండి. ఓకే, అంటే జాయ్ఫుల్గా ఉండే ఒక లైఫ్లోకి ఒక యువరాణి అయితే రాబోతుంది. సో యువరాణి ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే మేము కంపల్సరీగా మూవీ చూడాలని చెప్తారు. కంపల్సరీ. ఓకే, కార్తీక్ గారు, విరాట్ కార్తీక్ గారు చెప్పండి, మీరు సెకండ్ రోల్ సెకండ్ హీరోగా చేశారు కదా దాంట్లో, అసలు మీదేంటి, మీ క్యారెక్టర్ ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది మూవీ తీసేటప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? అంటే అమీన్ రాజు గారు చేసింది ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ అయితే అదొక స్టెబిలిటీ, స్టెబుల్ క్యారెక్టర్ అండి, అంటే సెటిల్డ్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. అంటే రెండు జోనర్స్లోని ఒక ఒక అబ్బాయిని ఒక సినిమాలో అన్ని రకాల కళా పోషణలు, అన్ని రకాల ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి అనే సినిమా చెప్పడానికి ఇది సినిమా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. లవ్ అనే కాదు, ఎంటర్టైన్మెంట్ యాక్షన్తో పాటు ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా వెళ్ళడం, సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషన్ తీసుకెళ్ళడం. ఆ ఎమోషన్లో నాదేంటంటే ఒక సెటిల్డ్, ఒక ఎడ్యుకేటెడ్, ఒక సింప్లిసిటీ సంబంధించిన, ఒక బాధ్యత సంబంధించిన కుర్రాడు లైఫ్. ఆ లైఫ్లో తను పడ్డ స్ట్రగుల్స్, తను తన ఫుల్ఫిల్నెస్ ఏంటి అనేది నా పాత్ర ఉంటుందండి సెకండ్ హాఫ్. ఓకే సార్, ఫస్ట్ కాలర్ ఉన్నారు, ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో, హలో అండి. హలో అండి, హాయ్ అండి, హవర్ హాయ్, ఫైన్. మనతో పాటు అది ప్రేమ దేశపు యువర్ అనే టీమ్ ఉన్నారు, చూస్తున్నారా? మీ పేరు చెప్పలేదు మరి. నా పేరు గౌతమ్ అండి. గౌతమ్ గారు ఎక్కడి నుంచి కాల్? మిర్యాలగూడ నుంచి గౌతమ్ కాల్ చేస్తున్నారు. సో ఎలా ఉన్నారు మన టీమ్? చాలా బాగున్నారా? ఇప్పుడే టీవీ ఆన్ చేయగానే అది మూవీ పేరు సెర్చ్ చేసి యూట్యూబ్ లో టీజర్ చూశాను. ఓకే, అంటే ఇప్పుడు దాని గురించి నాకు అంటే మూవీ ఒకటి ఉందన్న విషయం అని ఇప్పుడు తెలియదు, బట్ మన టెలివిజన్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, కొత్త కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు కాబట్టి ఓకే నేను అదే ఉద్దేశంతో టీజర్ చూశాను. బాగుంది హీరో హీరోయిన్ కెమిస్ట్రీ బాగుంది, ఫస్ట్ ఏమి యాక్షన్ మూవీ అన్నట్టు చూపించారు, బట్ ఒక స్వీట్ లవ్ స్టోరీ ఉందని చెప్పి తర్వాత తెలిసింది. ఓకే, చాలా బాగుంది టీజర్, హీరో గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది నాకు. ఓకే, మరి డైరెక్టర్ గారితో హీరోకి హాయ్ చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి ఒకసారి అసలు మూవీ గురించి. హాయ్ సార్. హాయ్ అండి. గౌతమ్ బాబు హౌ ఆర్ యు? హీరో గారు అయితే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
మీరు ఇలాగే చేస్తుంటే టాలెంట్ లో ఇంకో స్టార్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్. థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా చిన్న సినిమాకు వచ్చిన ప్రాబ్లం అదే, అంత త్వరగా జనాల్లోకి వెళ్ళదు. ఇప్పుడు సిటీ ఛానల్ వాళ్ళు, సిటీ విజన్ ఛానల్ వాళ్ళు, ఇలా మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మీ దాకా వస్తుంది. యాక్చువల్లీ చాలా చిన్న సినిమా, చాలా మంచి సినిమా. ఇప్పుడు మీరు చూసి చెప్తుంటే చాలా మనసుకి చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చిన్న సినిమా అంటే ఏదో అనుకుంటారు, అంటే చిన్న సినిమా అనిపోయి చాలా చిన్న సినిమా. సినిమా కాదు, చిన్న సినిమా కాకుండా ఏంటంటే పెద్ద విజువల్స్, గ్రాండియస్గా లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ ఉంటుందండి. లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ ఉంటుంది, క్వాలిటీ అదిరిపోతుంది. గౌతమ్ గారు వింటున్నారా? హలో. సో గౌతమ్ గారు అయితే వెళ్ళిపోయారు మాట్లాడేసి. సో తను కూడా ఇప్పుడే చూస్తున్నారు, అంటే ఇప్పటిదాకా చూడలేదని చెప్తున్నారు. సో డైరెక్టర్ గారు చెప్పండి, దీంట్లో వచ్చేసి సాంగ్స్ కానీ ఆ లొకేషన్ పరంగా చూస్తే మాత్రం ఎక్కడ ఏ లొకేషన్లో తీశారు సాంగ్స్? వచ్చేసి ఈస్ట్ అండి. ఈస్ట్లో తీశారా? సో రాజమండ్రి, రాజూరు, సకినేటిపల్లి, మల్కీపురం. ఓకే, మళ్ళీ దీనికి మ్యూజిక్ ఎవరు చేశారు సార్? మ్యూజిక్ అజయ్ నగర్. ఓకే, అంటే మీరు ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు ఆ మూవీస్? అంటే మీది ఇప్పుడు ఎన్నో సినిమా సార్ ఇది? నాదండి, నా సెకండ్ మూవీ. సెకండ్ మూవీ అంటే ఫస్ట్కి ఇప్పుడు సెకండ్? ఫస్ట్ సినిమా ఎవరు తెలియదు. ఓకే, ఈ సినిమా బయటకు వచ్చేసింది అనమాట. సో మరి సెకండ్ సినిమా కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది చాలా హ్యాపీగా ఉందండి. ఇండస్ట్రీలో 12 సంవత్సరాలు స్ట్రగ్లింగ్. ఓకే, సినిమా మంచి రిలీజ్ అవుతుంది, మంచి థియేటర్ దొరికాయి, డిస్ట్రిబ్యూటర్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, నాతో పాటు మా ఇద్దరు హీరోలకు లైఫ్ రావాలి, మా హీరోయిన్కి లైఫ్ రావాలి, అందరికి లైఫ్ రావాలి. మా ప్రొడ్యూసర్స్ వెరీ ఇంపార్టెంట్. మా ప్రొడ్యూసర్ చాలా కష్టపడి, ఆనంద్ ఏమూరి గారు కానీ, హరిప్రసాద్ సిహెచ్ గారు కానీ చాలా కష్టపడి సినిమా చేశారు. మాకు వెనకుండా ముందుకు అనిపించి ఇక్కడ కూర్చుని ఉండే వాళ్ళే కారణం. వాళ్ళకు డబ్బులు రావాలి, మాకు నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్ ఉండాలి, మంచి ఫ్యూచర్ ఫ్యూచర్ ప్రయత్నం చేసాం. ప్రయత్నం చేశారు. ఓకే సార్, మీ ప్రయత్నం ఎంతవరకు ముందుకెళ్తుందో. ఇంకా ఫస్ట్ అయితే కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, 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 హలో. సో ఇదన్నమాట. సో లైవ్కి కాల్ చేసే ముందు సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి కాల్ చేయండి అంటే, ఎందుకంటే మనతో పాటు ప్రేమ దేశపు యువరాణి ఇద్దరు హీరోస్ అయితే మన ముందైతే కూర్చున్నారు, ప్లస్ డైరెక్టర్ కూడా కూర్చున్నారు కాబట్టి. సో చెప్పండి సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నట్టుగా సంథింగ్ టాపిక్ ఇందాక మాట్లాడారు కదా, కంటిన్యూషన్ చేయండి సినిమా గురించి. అంటే ఈ సినిమాకి ఎస్పెషల్లీ మేడం, చాలామంది స్ట్రగ్లింగ్ వాళ్ళని నేను పెట్టుకున్నాను. వెల్ నోన్ పర్సన్స్ని కానీ, హీరోస్ కానీ, హీరోయిన్ కానీ, మనోడు యామిన్ కానీ, సీఎం కృష్ణారు బ్యాక్ మనోడు కానీ, స్ట్రగ్లింగ్ స్టేజ్ అందరిది. ఓకే, అందరికీ ఇదొక అడుగులాగా కొంచెం ఏందనంటే, అభిమానులు సినిమా మేబీ నాకు తెలిసి జనాలు ఆదరిస్తారని 100% నేను ఫీల్ అవుతున్నా. అక్కడ అక్కడ దాకా వెళ్ళేంత వరకు మనం చెప్పలేదు. యా, ఓకే సార్, కాల్ చూద్దాం. హలో, హలో, హలో అండి, నమస్తే. నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి మీ పేరు? కుమార్ అండి. కుమార్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మంచి ప్రేమ దేశపు యువరాణి టీమ్ తో కూర్చొని చెక్క ముచ్చట అయితే ఇస్తున్నాను. అంతలోపల మీకు కాల్ చేశారు. సో మాట్లాడండి సార్, మన వాళ్ళకి హాయ్ చెప్పండి టీమ్ కి. హాయ్ ప్రేమ దేశ యువరాణి టీమ్. హాయ్ శివన్న, ఎలా ఉన్నారు? గుర్తుపట్టారు కదా మీరు, మీ వల్ల విజువల్స్ అంత గ్రాండ్గా ఉన్నాయి సినిమాలో. మీరు ఫోన్ చేస్తే గుర్తుపట్టినా ఏంటి? మా కెమెరామెన్ గారు అండి. ఓకే సార్, మీ గురించి మాట్లాడుతున్నారు. మీరంత ఏంటి, అంత బ్యూటిఫుల్ గా చూపించారు కాబట్టి మూవీ అట్లా. కుమార్ గారు అంటే గుర్తుపట్టిన అనుకున్నాడు. ఓకే ఓకే, శివకుమార్ దేవరకొండ అని పేరు. ఓకే, శివకుమార్ దేవరకొండ. ఎందుకు సార్ షార్ట్ కట్ లో చెప్తారు పేర్లు? మమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నారు. సాయన శివన ఎలా మర్చిపోతామన్నా. అబ్బా, ఏముందన్నా చెప్పండి. డైరెక్టర్ గారు, మిమ్మల్ని ప్రేమ దేశ పేరు టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకు పెట్టాలని చివరిని అడిగారు. సో నేను ఫస్ట్ అదే క్వశ్చన్ అడిగాను సార్, అది దానికి ఆన్సర్ రాలేదు. వచ్చి చెప్పాను కదా, దట్ ఈస్ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ, అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకున్నామని చెప్పారు. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టోరీ కాబట్టి కొంచెం టైటిల్ కరెక్ట్ యాప్ట్ అవ్వాలి. రేపు సినిమా చూసినోడు ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి ఏదంటే పాజిటివ్ ఉండాలండి టైటిల్ పెట్టినప్పుడు, మనకి జనాలు విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ పోస్టర్ మీద రేపు పై టైటిల్ పెట్టారు అని.
అర్థమైందా సార్ కెమెరామెన్ గారు? శివన్న థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అన్న. నన్ను అడుగుతారా? నన్ను ఏమైనా అడుగుతారా అంటున్నా సార్. ఇక్కడ కార్తిక్ గారు ఉన్నారు, యామిన్ గారు ఉన్నారు. శివ గారు అడగండి. హాయ్ హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? అవును అవును, ఫస్ట్ టైం అంటే ఫీలింగ్ కూడా ఫస్ట్ టైం గానే ఉంది, నాకు డిఫరెంట్ గా ఉంది. బట్ అంటే కొంచెం టెన్షన్ గానే ఉంది. ఏదైనా సరే కొత్త ప్రయత్నం చేసాం, కష్టపడ్డాం, అందరం కానీ కష్టపడ్డాం. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మీ విజువలైజేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ట్రైలర్ కానీ మన అవుట్పుట్స్ కొన్ని కొన్ని డైరెక్ట్గా రిలీజ్ చేసిన చూస్తే నేను ఇంట్లో కూర్చొని నేను షాక్ అయ్యాను. అదే అవన్నీ చూసిన తర్వాత నా కాన్ఫిడెన్స్ పెరిగింది. అవన్నీ చూసాకే నా కాన్ఫిడెన్స్ పెరిగింది. నెక్స్ట్ నేను ఓకే, నాకు గుర్తింపు వస్తుంది రాబోతుంది అనే చిన్న నమ్మకం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్న శివన్న, కలుద్దాం ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అయితే మీరు కూడా చూస్తూ ఉన్నారు, కాల్ కూడా చేసినందుకు థ్యాంక్ యూ సార్ అసలుకి. సో కార్తిక్ గారు, మీరేంటి చాలా డల్గా ఉన్నారు, అంటే మూవీలో కూడా ఇలాగే ఉన్నారా ఏంటి? అంటే మూవీలో క్యారెక్టర్ కొంచెం ఇలాగే ఉంటుంది కాబట్టి కంటిన్యూ చేసుకోవాలి. దాటితే వేరే కూడా అంటే ఇందులో మెయిన్ స్టెబిలిటీ క్యారెక్టర్ అండి. అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ బిహేవ్ చేయాల్సిన పరిస్థితి. ఒక ప్రొఫెసర్ అంటే ఒక లెక్చరర్గా చేశాను ఇందులో నేను. ఓకే, అంటే ఇందాక మీరు ప్రేమదేశ్వరని అడిగారు కదా, అంటే ఇతను డైరెక్టర్ గారు విజువలైజేషన్ విజన్ వేరే ఉండొచ్చు, కానీ నాకు అనిపించింది ఏంటంటే ప్రతి ప్రేమికుడికి ఒక తన ప్రేయసి ప్రేమదేశ వివరణలా కనబడుతుంది. సో ఇక్కడ ప్రేమదేశ వివరణ అంటున్నారు, కానీ ఇద్దరు హీరోస్ అంటున్నారు, ఎలా అవుతుంది అనుకోవచ్చు. అదే సినిమా, సినిమాలో అదే సినిమా. సో నాకు నా ప్రేమదేశ్వరాణి ఉంది, ఆయనకి ఆయన ప్రేమదేశ్వరాణి ఉంది, ఇంతకి ఎవరు ప్రేమదేశ్వరాణి సక్సెస్ అయ్యింది అనేది సినిమా. అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ఇద్దరు హీరోస్ అయితే కనిపిస్తున్నారు. ఎవరు ఇప్పుడు కళ్ళ కండం, 100 కళ్ళ కండం, అది రియాలిటీలో నిజం అవ్వడానికి ఒకే ఛాన్స్ ఉంటుంది. అది ఎవరికి ఛాన్స్ వచ్చిందనే సినిమా. ఓకే ఓకే, కాన్సెప్ట్ వచ్చేసి అదే అన్నమాట. కథ చెప్పొద్దు అనుకున్నా, కథలు కీ పాయింట్ రిలీజ్ చేశారు. ఓకే సార్, అసలు చాలా ఇంట్రెస్టింగ్ అయితే అది అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ట్రైలర్ చూస్తేనే ఆ మూమెంట్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ అవి చూస్తుంటే, ఎన్విరాన్మెంట్ చూస్తుంటే సంథింగ్ ఈజ్ దేర్ అన్నట్టు ఏదో ఉంది. సంథింగ్ ఏదో అయితే ఉంది, ఏదో అయితే కొత్త కాన్సెప్ట్ అయితే కనిపిస్తుంది దాంట్లో. అది ఏంటి అనేది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ కాలర్ తీసుకుందాం. హలో 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 అండి, హాయ్. నమస్కారం అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి నుంచి హనుమంతరావు గారు. చెప్పండి హనుమంతరావు గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? కిరాణం షాప్. బాగున్నారు కదా? ఓకే, మరి మనతో పాటు ప్రేమదేశపు యువర్ అనే టీమ్ ఉన్నారండి. యువరాజు మాత్రం లేదు, యువరాజులు మాత్రం ఉన్నారు. యువరాణి కోసం కొంచెం వెయిట్ చేయాలండి. యువరాణి కోసం అయితే వెయిట్ చేయాలి. అవును మేడం, వెయిటింగ్ ఉన్నా మేడం, టీజర్ మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంది మేడం. కదా, అసలుకి చూస్తుంటే బూజమ్స్ వచ్చేస్తున్నాయి టీజర్. చూడటానికి ఒక రకంగా ఉందంటే అందులోనే మా రాజమండ్రి హీరో గారు అంటే మామూలుగా లేదు మేడం. మాట్లాడండి, హాయ్ చేయండి వాళ్ళకి. హాయ్ హనుమంతరావు గారు. హాయ్ హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా సార్. హీరో గారు రాజమండ్రి నుంచి వస్తున్నారు, మామూలుగా లేదండి. ఇంకా చూడడానికి రచ్చ రమ్మలు కింద ఉంది సార్. థ్యాంక్ యూ. ఇదే రచ్చరంబోలు థియేటర్ లో కూడా చేయడం టీజర్ బాగా వచ్చిందండి. మీ రైటర్ గారి టాలెంట్ అంతా, ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో మీకు, ఏదైతే మాకు రచ్చరంబోలు అనే కాన్సెప్ట్ ఉందో థియేటర్ లో కూడా అదే చేయాలి మీరు. కొత్త వాళ్ళు అని కాదు, పెద్ద మనుషులతో చూడండి. డైరెక్టర్ గారు గానీ, యామిన్ గారు గానీ, నేను గానీ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయమనే నమ్మకం అయితే మాకుంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో, కంపల్సరీ చూడాలి మీరు. థ్యాంక్ యూ.
సో ఇదన్నమాట అసలుకి మీద వచ్చేసి అంటే కొంచెం రివీల్ అయ్యింది అంటే ఇద్దరు హీరోస్తో ఇద్దరు హీరోస్ అయితే ఒక హీరోయిన్ గురించి అయితే ఫైట్ చేస్తారా అనేది అది మనకి సస్పెన్స్ అనమాట మూవీలో చూడాలి అది. సో హీరో గారు మరి మీరు ఏంటి అసలు కొబ్బరికాయ పగలకుండానే వాటర్ తీసుకొస్తారు అది ఎలా కాన్సెప్ట్ ఎలా రాబోతుంది వాటర్ అది అసలు ఏంటంటే దాంట్లో అసలు ఇప్పుడు చూస్తే ఒకలాగా ఉన్నారు దాంట్లో యాక్టింగ్ మాత్రం అసలుకి డిఫరెంట్గా ఉంది మొత్తం. ఆడ అంతేనండి, ఆడ ఏం చేసినా సరే అది చినిగి చాట్ అంతే సాప్ అంతే అంబాజీ పేట అంత అయింది ఆడంతే. ఆడు ఓకే, మీకు ఈ మూవీలో బాగా నచ్చిన డైలాగ్ ఏంటి అసలు? డైరెక్టర్ చాలా డిఫరెంట్గా రాశారండి డైలాగ్స్, అంటే వాడి క్యారెక్టర్స్ తగ్గట్టు. ఓకే, రెండు డైలాగులు ఉన్నాయండి ట్రైలర్లో, ఒకటి వదిలాము అదను ఒక ఎమోషనల్ డైలాగ్, వదలని డైలాగ్ కూడా ఒకటి చెప్తా. ఓకే చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ వాక్ చూసే క్యాట్ వాక్ నేర్చుకున్నట్టు ఉంది, మెర్రమ్మతి గయా డార్లింగ్ అని హీరోయిన్కి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అండ్ నా పర్సనల్గా అంటే ఒక చదువు కంప్లీట్ చేసుకుని ఒక బ్యాచులర్గా ఉండే ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయ్యే డైలాగ్, ఒక స్టేజ్లో నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యే డైలాగ్ రాసినప్పుడు. ఓకే, ఫ్రెండ్ గారు వచ్చి ఎరా ఇప్పుడు డబ్బులు లేవు అంటావు కదా, ఈరోజు షాపింగ్ అంటున్నావు అది అంటున్నావు ఏంటి కథ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటాడు. అప్పుడు హీరోగాడు అంటాడు, ప్రతి ఇంట్లో మనం ఆదుకోవడానికి ఒక లక్ష్మీదేవి ఉంటుందిరా, మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు మా అమ్మ మా చెల్లి, వాళ్ళు ఉండగా నాకేంట్రా అని అంటాడు. అది నాకు బాగా కనెక్ట్ అండి ఇలాగ, ఎందుకంటే నేను స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు స్టిల్ ఇప్పటికి కూడా మొన్నటి దాకా కూడా నాకు నన్ను పోషించింది, ఫోన్ చేస్తారా ఖర్చులో డబ్బులు అనేది అని ఇచ్చింది మా అక్కోళ్ళే, అక్క అమ్మ వాళ్ళే ఇచ్చేవాళ్ళు, అది నాకు బాగా కనెక్ట్ అండి ఇలాగ అన్నమాట. ఓకే ఓకే యువరాజ్, మనం కంటిన్యూ చేసే ముందు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో 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 అండి, హాయ్. హాయ్ అండి. హాయ్ నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సంధ్య అండి, మా ఇబ్బంది అండి కాల్ చేస్తున్నాను. సంధ్య గారు చూస్తున్నారా, టీవీ చూస్తున్నారా? వాళ్ళతో మాట్లాడదామని కాల్ చేస్తారా, అయితే ఇంకేంత కాలస్యం కానివ్వండి, హాయ్ చెప్పండి, మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్. హౌ ఆర్ యు? మాది కూడా మహబూబాదే, అందుకే మాట్లాడండి డైరెక్టర్ గారితో. డైరెక్టర్ ఎందుకో డల్ అయిపోతున్నారు, కొంచెం చేయండి డైరెక్టర్ తో మాట్లాడి. కొంచెం బాగా తిరిగి తిరిగి అయినా హెల్త్ పాడైపోయింది కొంచెం. హెల్త్ బాగుంది, చాలా బాగుంది, డైరెక్షన్ అంతా అర్థమైపోతుంది, బాగుంది. మీకు పెద్ద సక్సెస్ అవ్వాలని మేము హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాము అండి అందరం. థాంక్యూ శ్రావ్య గారు. హీరోలు పక్కన ఉన్న హీరోలతో కూడా వాళ్ళు తెచ్చి హీరో అంటే. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. ముక్కుందా థియేటర్ రిలీజ్ అవుతుంది చూడండి. వెళ్ళిపోయింది అన్నమాట, థియేటర్ ఏంటి తెలుసు, డేట్ తెలుసు, అన్ని బాగా తెలిసేసుకున్నారు కూడా. సో కార్తిక్ గారు చెప్పండి, మీరు అసలు ఏంటి మూవీలో అంటే హీరోయిన్ గురించి అంటే మేము అదే అండి, ఇంకా టీవీ అంటే ఇప్పుడు టైటిల్ ఎందుకు అదే చెప్తున్నా, సెకండ్ హాఫ్ లో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, ప్రేమ విజయపూర్ అనే టైటిల్ కి దానికి సంబంధం ఉండదు, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అదే నమ్మకం నాకు, అది కనెక్ట్ అయిన అనుకో ఆడియను మా లైఫ్ సెట్ అయినట్టు. యా ఓకే, అయితే కాలర్ ఉన్నారు, కాలర్ తో అయితే మాట్లాడదాం. హలో 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 సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అలీ అండి. అలీ గారు
అలీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మెహదీపట్నం. హైదరాబాద్ మెహదీపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. సో మీరు టీవీ చూస్తున్నారా? చూస్తున్నారా? ఎవరున్నారు మనతో పాటు? మా సునీల్ గారు ఉన్నారు. మీ సునీల్ గారు? వావ్. హీరోస్ ఉన్నారు. ఎవరు? అలీ అలీ. మేము డైరెక్టర్ గారు ఫ్యాన్ అండి. డైరెక్టర్ కి బాగా రాదు. మాట్లాడండి, మరి డైరెక్టర్ తో మాట్లాడండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎవరు అనేసి. సునీల్ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. వెయిటింగ్ సార్. సార్ సార్ చెప్పండి సార్. ఎవరు సార్? అది అలీ అంటే నాకు అంత గుర్తురాలేదు సార్. అజత్ భాయ్. మెహదీపట్నం. మెహదీపట్నం అలీ అని. ముబీన్ భాయ్ సార్. ముబీన్ భాయ్. హా భాయ్. కైసే? क्या बचा लिए बोलो आप. सुपर सुपर सुपर. थैंक यू कॉल किए थे. कौन से थिएटर में रिलीज है सर? कितना वेटिंग, कितना एक्साइटेड है, कितने लोग वेट कर रहे हैं. थैंक यू मुबीन भाई. కలిసి మాతో పాటు సినిమా చూడాలి మీరు కూడా. వావ్, చాలా హార్డ్ వర్క్ చేశారు. సూపర్ ట్రైలర్. థాంక్యూ. నచ్చింది. థాంక్యూ. సౌండ్ వస్తలేదు. మీ గురించి చెప్తూ ఉంటారు కానీ ఎప్పుడు మేము నాకు పరిచయం చేయలేదు మోవిన్ భాయ్. ఇలా ఫోన్లో కలుస్తున్నాం లైవ్లో. నైస్ టు మీట్ యూ. హలో అలీ గారు. సో అలీ గారు అయితే వెళ్ళిపోయారు. ఈ మూవీ ట్రైలర్ అయితే చాలా బాగుందని అయితే బాగా చెప్పారు అసలుకి. సో ఇంకా కార్తిక్ గారు, అసలు మిమ్మల్ని కదిలిస్తే ఉన్నది మొత్తం బయటకు లాగొచ్చు. కదిలిస్తే లాగొచ్చు కదా అసలు. ఎన్ని డేస్ మీరు డైరెక్టర్తో వర్క్ చేశారు కదా, ఎలా అనిపించింది అసలుకి? అంటే యాక్చువల్గా నాకు డెబ్యూ ఫీలింగ్ నాకు ఫస్ట్ టైం నేను కెమెరా ముందు యాక్ట్ చేయడం. అంటే నాకు ఆ ఫీలింగ్ లేకుండా అయితే చేశారు ఆయన. నేను ఫస్ట్ టైం కెమెరా ముందు చేస్తున్నానే ఫీలింగ్ లేకుండా మాత్రం ఆయన అంటే ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు నీకు వచ్చింది నువ్వు చెయ్యి, ఇది కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్లో నాకు కావాల్సింది ఇది, నువ్వు ఎంత ప్రజెంట్ చేయగలరు చేయన్నారు. దాంతో నేను చేయడం జరిగింది. ఈజీ అనిపించింది నాకు. అంటే అక్కడ ఏమైనా టెక్నీషియన్స్ అందరూ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పుడు శివదేవరకొండ గారు కెమెరా డిఓపి గారు లాగా అక్కడ అంతా ఫ్రెషర్స్ లాగా పనిచేశారు. బట్ అందరూ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్గా పనిచేశారు. మాకు ఒక చిన్న సినిమా ఫీలింగ్ లేదు, పెద్ద సినిమా ఫీలింగ్ లేదు, ఒక మంచి సినిమా చేస్తున్నాం కలిసి ఒక ఫ్యామిలీలో ఉన్నాం అనే ఫీలింగ్ వచ్చింది. సో నాకు అంత ఇబ్బంది లేకుండా మాత్రం హ్యాపీగా చేసాం అందులో. అది అయిపోయిన తర్వాత నేను ల్యాబ్కి వెళ్ళినప్పుడు చూసినప్పుడు సినిమా క్లిప్స్ చూసినప్పుడు మనం చేసింది ఎంత స్టఫ్ ఉందా అని అప్పుడు అనిపించింది నాకు. అప్పుడు డైరెక్టర్ గారి విజన్ అనేది అర్థమైందండి నాకు. అప్పుడు నాకు సెట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యాను కానీ బట్ నేను ల్యాబ్లో చూసేటప్పుడు క్లారిటీ వచ్చింది. టీజర్ ట్రైలర్స్ రేపు వద్దు థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆడియన్స్ కూడా అర్థమవుతుందని చెందాము. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం మీట్ ద స్టార్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ మన దేశంలోని 5 కోట్ల కేబుల్ వినియోగదారుల గుండె చప్పుడు. సిటీ పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న నిపుణులు వారికి రోజంతా సహకరించే కస్టమర్ కేర్ టీమ్ తో వినియోగదారులకు సులువుగా అనిపించే వెబ్సైట్స్ తో అతి సౌకర్యవంతమైన పథకాలతో సుమారు 800 ప్రదేశాల్లో అన్ఇంటరప్టెడ్ గా ఇంటర్నెట్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తోంది. సిటీ ఇప్పుడు మీ ముందుకు తీసుకువస్తోంది ఫైబర్ టు హోమ్ కనెక్షన్ విత్ లైట్నింగ్ స్పీడ్. అద్భుతమైన అప్లోడ్ అండ్ డౌన్లోడ్ స్పీడ్ తో సర్ఫింగ్ చేసుకునే సౌకర్యం సిటీ బ్రాడ్బ్యాండ్ ని చేశాయి నిరంతర సేవలు ఇవ్వగలిగే ఒక గొప్ప ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గా. సిటీ బ్రాడ్బ్యాండ్ ఫైబర్ టు హోమ్ కనెక్షన్ కోసం మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 1800 1037159. సిటీ విజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు. వెల్కమ్ బ్యాక్ మీట్ ద స్టార్. సో ఇప్పుడు మనకు ప్రేమ దేశపు యువరాణి అంటే ఫుల్ఫిల్ అయిపోయిందండి. ఎందుకంటే యువరాణి గారు అయితే జాయిన్ అయిపోయారు కాబట్టి. సో ఇద్దరు యువరాజుల మధ్యన యువరాణి వా ఇప్పుడు సెట్ అయిపోయింది సార్. అసలుకి టైటిల్కి తగ్గట్టుగా సూపర్గా హ్యాపీగా ఉందిగా. ఏదో కోల్పోయినట్టుగా ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఎనర్జీ వచ్చేసింది. ఇప్పుడే ప్రియాంక చెప్పండి, మీరు అసలుకి అంటే మీకు తెలుగు రాదు నాకు తెలిసి. సో మీతో ఇప్పుడు మాట్లాడాలంటే మేము చాలా కష్టం అనమాట. సో మీరే చెప్పండి, ఈ మూవీ తీసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? तुम्हें दिल्ली में आता ना ये मूवी निकाल दे पैसा फील है बोल के पूछ रहे. స్టార్టింగ్ లో మంచి బోల్ ప్రాబ్లమ్ హోతి థి కి వి ముజే తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయొచ్చు కదా. నహీ ఆతా అభి బిల్కుల్ భీ నహీ ఆతా. సిర్ఫ లిటిల్ థోడా థోడా బాత్ కరో కర్ సక్తి హు. ఓకే. तो स्टार्टिंग में प्रॉब्लम होती थी बट एज यामिन मेरी बहुत हेल्प करते थे तेलुगु बोलने में, जैसे एक्सप्लेन करना कि इसका यामिन ही हेल्प చేసాడా విరాట్ హేమ్ హెల్ప్. उनको हिंदी नहीं आता ना. हिंदी ना अब्बे मेरी नहीं बेटे. उनको हिंदी नहीं आता ना. ओके అందుకే మీరు ఎక్కువ యామిన్ తో మాట్లాడారు అన్నమాట. అంటే ఫ్రెండ్. ఓకే ఓకే ఓకే.
అంటే అక్కడ హిందీ రాదు కాబట్టి అక్కడ హోల్లో పెట్టారు, ఇక్కడ హిందీ కాబట్టి అంటే మొత్తం ఓవరాల్ గా మీరు మూవీ తీసేటప్పుడు మీకు అసలుకి తెలుగు రాదు, టోటల్ గా తెలుగు బిన్ అయ్యతావు అప్పుడు ఎలా మేనేజ్ చేశారు, హౌ టు మేనేజ్? काम के मामले में सब मैनेज हो जाता है. रात रात भर डायलॉग्स लर्न करती थी, यू नो रट्टा 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 बट्टी 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 लगाती थी. ओके, देन अगले दिन परफॉर्म करना हो जाता था. वो डेडिकेशन से आ जाता है काम तो. वाओ, सुपर. मैनेज नहीं, मतलब वो लाइफ जीने वाली बात होती है जब आप परफॉर्म करते हो. ओके, कुछ मैनेज नहीं होता, बस आप परफॉर्म कर रहे हो. वाओ, सुपर असल की. సో అసలుకి మీరు హీరో గారు ఇంకొకటి వీడు హీరోయిన్ ఉన్నప్పుడు అంటే మీరు అప్పుడు ఫైట్ చేశారా ఏంటి అని ఆ సీన్ మాత్రం మాకు సస్పెన్స్గా ఉంది. బట్ అదేంటి, గొడవ పడుతున్నారా గొడవ పడ్డారా, మీరు చెప్పిన డైలాగ్స్కి తను ఫీల్ అయిన అవ్వడం ఏంటి, అసలుకి ఏంటి, అసలు అక్కడ ఏం జరిగింది, అక్కడ కెమిస్ట్రీ ఏం జరుగుతుంది అసలుకి? మీరు ఎంత రాగినానే చెప్తున్నా, ఎందుకంటే అది సినిమాలో బేసిక్ మీరు ఏదైతే అన్నారు కదా లాస్ట్ లో డైలాగ్ ఉంది కదా, అంటే ఏదో ఫన్ డైలాగ్ చేస్తున్నారా, ఫన్ డైలాగ్ కి నవ్వేసింది తను. దాంది స్నేక్ పిక్ రాబోతుంది రేపెల్లుండిలో, రేపు వచ్చేస్తుంది అనుకుంటా కదా నా స్నేక్ స్నేక్ పిక్ రాబోతుంది, అది వస్తే ఆ సీన్ ఏంటో మీకు తెలుస్తుంది. అండ్ క్యారెక్టర్ నా మధ్య ఉన్న కెమిస్ట్రీ, మా స్టోరీ, ఆ ఫైట్ ఏదో జరిగింది అదంతా కూడా మీరు చేసి సెప్టెంబర్ 2nd పోస్టర్ బర్త్డే కి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో 1 or 2 days అనమాట, ఇంకా వెయిట్ చేయాలన్నమాట మేము అసలుకి 2 days. కాకపోతే ఈ మూవీలో మొత్తం వచ్చేసి అయితే ఇద్దరు మధ్యన ఒక ఇద్దరు హీరోల మధ్యన ఒక యువరాణి ఉంటుంది, ఆ యువరాణి ఎవరికి దక్కుతుందా ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా మనం అయితే మూవీ చూడాల్సిందే అంటారు. అంతే యా, సూపర్ సార్. అసలుకి ఇంకా మీతో ఇంకా టైం స్పెండ్ చేసి ఇంకా మాట్లాడాలని ఉంది, కాకపోతే ఏంటి అంటే మనకి ఇంకా టైం కూడా లేదు కాబట్టి. సో ఇప్పటికైనా పర్వాలేదు, ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం బాగా ఇచ్చారు. సో ఈ మూవీ సూపర్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమ దేశపు యువరాణి, మీరు మాత్రం యువరాణి లాగానే సెట్ అయిపోయారు. యువరాజులో పని ఏమవుతుందో తెలీదు, బట్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత అసలుకి యువరాణియా యువరాజులా తేలబోతుంది అనమాట. యువరాణి, యా యువరాణి అది చెప్పేస్తా. అది నేను అది చిరు లీక్స్ గారు లాగా నేను యామిన్ లీక్స్ లో యువరాణి చెప్పేసా మీకోసం, ఇంత కష్టపడ్డారు కాబట్టి. వావ్, సూపర్ అసలుకి. సో నాకైతే ఇంకా ఈ ట్రైలర్ చూసాను, మేబీ వచ్చేసి ట్రైలర్ మాతో హాస్యం ఉంది అండి మొత్తం. ఏమంటారు ఇప్పుడు ప్రేమికులకి ఎవరెవరైతే ఈ మధ్య కాలంలో లవ్ అండ్ అఫెక్షన్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడదగ్గ మూవీ అసలుకి, చాలా బాగుంది అసలుకి. సో నేనైతే ఈ మూవీని ఫుల్ సక్సెస్ఫుల్గా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడియన్స్ మీరు కూడా కోరుకుంటున్నారని అనుకుంటున్నాను. సో అండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ టీమ్కి, కార్తీక్ గారు అండ్ ప్రియాంక గారు, యువరాజ్ గారు, థ్యాంక్ యూ మీరు మా స్టూడియోకి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అసలుకి. సో మీతో ఈ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది, అంటే మూవీ గురించి మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలని ఉంది కాబట్టి మనకి ఇంక ఎక్కువగా టైం లేదండి. ప్రేమదేశపు యువరాణి అనే ఒక చిన్న సినిమా అని చెప్పను, చాలా మంచి సినిమా. చూసి ప్రతి ప్రేక్షకులు మేము కొత్త వాళ్ళం అనే కాదు, చిన్న సినిమా అనే కాదు, పెద్ద మనసులతో ఆదరిస్తారని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ గారికి, హరి గారికి, ఆనందమూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ నాకు ముఖ్యంగా నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ సినిమాని మనస్ఫూర్తిగా పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి చూడమని చెప్పను, అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళి చూడమని చెప్పను. బట్ ఒక మంచి సినిమా, ఒక 2 గంటల సేపు కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేసి వద్దాం అనే ఫీలింగ్తో వెళ్ళండి, మమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యువరాజ్ గారు అండ్ ప్రియాంక గారు, మీరు మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకసారి? సో 2nd September హమారీ ఏక్ రొమాంటిక్ సీ ప్యారీ సీ లవ్ స్టోరీ ప్రేమ దేశపు యువరాణి ఆర్య, నాట్ ట్రయాంగల్ లవ్ స్టోరీ, इट्स अ क्यूट लव स्टोरी. सो प्लीज़, और पावर स्टार पवन कल्याण के बर्थडे पर, सो प्लीज़ वॉच, प्लीज़ अपनी ब्लेसिंग्स देना. थैंक यू सो मच. हाय अंदर अंदर नमस्कार अंडी, मैं डायरेक्टर गार पवन शर्मा की पेद फैन आई डेडिकेट चेदा चेपी 2 months मुदे रेडी अना सिनेमा आज बर्थडे को अला वीच पेटर वीट चार सिनेमा खचिता नचतीर और मंच फील तो बैठक मंजी अम्मा बागा अंदा उ బాగా పర్ఫామ్ చేసింది, నేను కూడా బాగానే ఉన్నా పర్ఫామ్ చేశాను. అండ్ మా అందరూ అసలు ఏంటిది మా స్టోరీ అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా 2nd సెప్టెంబర్ పవర్ స్టార్ బర్త్డేకి మీరు థియేటర్స్కి రండి, చూడండి,
మమ్మల్ని ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ టు సిటీ విజన్ ఛానల్. ఓకే అండి, ప్రేమదేశపు యువర్ అనే టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మీ ఫ్యూచర్ బాగా ఉండాలి, మంచి ఫుల్ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఫుల్ సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే స్టూడియోలో మళ్ళీ మీతో మళ్ళీ మీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యా ఓకే ష్యూర్. సో ఇదండి ఇవాళ ప్రేమదేశపు యువర్ అని చూసారు కదా, అసలుకి ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది, మూవీ కూడా చాలా బాగుంది. నేనైతే ట్రైలర్ చూసి చెప్తున్నాను, చాలా బాగుంది కాబట్టి ఫుల్ సెప్టెంబర్ 2 రోజు అందరు విజిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ మీట్ ది స్టార్ ప్రోగ్రామ్, మరో మీట్ ది స్టార్ ప్రోగ్రామ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. సిటీ మన దేశంలోని 5 కోట్ల కేబుల్ వినియోగదారుల గుండె చప్పుడు. సిటీ పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్న నిపుణులు వారికి రోజంతా